ఇప్పుడు వరకు అయితే మనం కొంచెం ఇసుకనున్నా అవన్నీ కొంచెం ఉడిదుడుకులు తప్పనిచ్చి కొంచెం బాగానే ఉన్నట్టుగానే ఉంది. అదండి కొంచెం ఇసుక అవన్నీ కూడా కొంచెం కంట్రోల్ చేస్తే అవన్నీ నార్మల్కి వస్తే చాలా బాగుంటుంది అండి. పథకాలు కొన్ని బాగానే ఉన్నాయి సార్, కొంచెం రాజధాని ఇష్యూలోనే వాళ్ళు కలెక్ట్ చేసుకొని కొంచెం రైతులకు అందరికీ మేలు చేస్తే చాలా మంచిది, అందరికీ మంచిది. ఇది అమ్మఒడి ఇచ్చారు, అది చాలా మంచిది. కానీ కొన్ని కొన్ని ఆటో వాళ్ళకి ఇచ్చారు, కొన్ని కొన్ని వాళ్ళు వాళ్ళు కొంతమంది కరాలు ఉంటే లేకపోతే వాళ్ళందరూ కూడా మంచి దాగ్యమే, అది చాలా మంచిది సార్. చాలా మటుకు చాలా కుటుంబాలు బాగుపడతాయి. ఎంతోమంది కష్టపడుకున్నప్పుడు అక్కడ ఉన్నారు, ఒక 1000 రూపాయలు తీసుకెళ్తారు, దాంట్లో 200-300 తాగుతారు, ఇంటికి వెళ్ళేది ఏమి ఉండదు. దానివల్ల అది తీసుకున్న నిర్ణయం మటుకు మంచి నిర్ణయం, దాన్ని చెప్పుకోవాల్సిన నిర్ణయం. అది రేటు పెరగాలి కదా సార్, రేట్లు పెరిగితేనే కదా మానేది. ఇప్పుడు అంతకుముందు 250 ఆపు తాగేవాళ్ళు, ఇప్పుడు 90 తాగుతున్నారు, అది కొంచెం కొంచెం కంట్రోల్ అవుతుంది. ఇంకా అసలు చాలా మంచిది కదా సార్, అది కదా తిరగలేని విషయం. బ్రహ్మరథం పడతారు ఆయన కూడా, మరి కామన్గా తప్పదు కదా సార్, ఒకసారి వాళ్ళు వినాలి మట్టి 62 రోజులు మరి చేస్తున్నారు. ఎవడోళ్ళు అక్కడికి వెళ్ళి ఒక నాయకులను మంత్రి కానీ ఎవడోళ్ళు వెళ్ళి దాన్ని సాగనిచ్చి ఏదో ఒకటి చెప్పితే కనుక వాళ్ళు ఏంటనేది తెలుస్తుంది. అది వెళ్ళిపోవ మట్టి వాళ్ళు కొంచెం ఇదయ్యారు. అన్నీ పింఛన్ ఇస్తున్నారు, చేసేయని అమ్మఒడి అన్నాడు, అన్నీ బాగానే ఉన్నాయి. కోట రాగేవాడు 90 తాగుతున్నాడు రేట్ ఎక్కువ. ఇదే అదేం లేదు, ఇప్పుడు 15,000 రూపాయలు పిల్లలకి వేశారు, అవి బాగానే ఉన్నాయి. కట్టుకోలేని వాళ్ళు పరిస్థితి పేదోళ్ళు ఉంటారు కదా, అది బాగానే ఉంది. మా వారికి బాగానే ఉంది, నెంబర్ వన్ ఉంది, అన్నీ బాగున్నాయి. అమ్మఒడి పథకం హైలైట్. తాగేవాళ్ళు తగ్గారు కానీ వాళ్ళు తిట్టుకుంటున్నారు కొద్దిగా, అవన్నీ సరి చేసుకుంటాడు, ఇబ్బంది ఏం లేదు. అసలు మేము మానేసాం శాంతం, దానివల్ల మేము బాగుపడ్డాం. ఇంతకు ముందర దారుణంగా ఉండేది నాకు, అసలు బేపత్రంగా ఉండేది, రూపాయి ఉండేది కదా. వాళ్ళ సంసారం అంటే ఏంటనేది ఇప్పుడు అర్థమైంది. అసలే బాగుంది, ఈ రోజుల్లో మంచిగా ఉంది. మాకైతే పర్వాలేదు అన్న, జగన్ అన్న మాకు బాగానే చేస్తున్నాడు, పథకాలు కూడా బాగా ఇచ్చాడన్న. ఇప్పుడు మాకు ఆటో వాళ్ళకి డబ్బులన్నీ అయ్యాను ఇయ్యాను, ఇప్పుడు వరకు బాగానే చేస్తున్నాడు అన్న. ఎక్కడి కానీ మాకైతే బాగానే ఉందన్న. అమ్మఒడి పథకం కూడా ఇచ్చాడన్న మాకు అన్న. అన్న అయితే మాత్రం మాకు బాగానే చేశాడన్న, ఎక్కడి కానీ మాకైతే బాగానే ఉంది. మన్నెక్కిన కానించి అది పథకాలు అమ్మఒడి పథకం బాగుందండి, వాళ్ళు అన్నీ బాగానే ఉన్నాయి. మాకు వచ్చిందని మా పిల్లలు బాగుపడ్డారు. అలా ఇప్పుడు కొద్దిగా పర్లేదు, బాగా ఉంది. పథకాలు కూడా కొన్ని కొన్ని కొద్ది మంచి పనులు చేస్తున్నారు, పర్వాలేదు. కొన్ని మరీ జనాల్లో కొద్దిగా నోటౌట్ పడుతున్నాడు. ఈ ఈ బార్లీ షాపులు, బెల్ట్ షాపులు ఇది అవ్వడం, రేట్లు పెంచడం, 100 రూపాయలు 200 అవ్వడం, మరి కొద్దిగా ఎక్కువైంది కానీ తగ్గల. మందు తగ్గించామని అన్నారు, కొన్ని కొన్ని బార్లు కూడా ఆపేశారు. అదేంటంటే మళ్ళీ 500 అయినసరి ఈరోజు తాగడానికి సిద్ధపడుతున్నారన్నమాట. తాగేవాళ్ళు ఎవరు తగ్గల, ఇంకా పెరిగినాయి. ఇంతకు ముందలే తగ్గింది, 100 రూపాయలు 200 అయ్యింది, 200 300 400 అయ్యింది, ఇంకేం తగ్గుతారు. తగ్గలేదు ఇంకా, ఇంక ఎక్కువయ్యింది, పెరిగింది. తగ్గాలనుకుంటాం మనం, ఇంకా ఎక్కువైపోతుంది. అది దాన్ని బట్టి అది కొద్దిగా బాగా జనాలు బాగా ఇబ్బంది. సీరియల్గా లైన్గా నుంచోవడం, ఇక్కడి నుంచి అక్కడ వరకు 100 ఉన్నా సరే పడి కాపలు కాస్తున్నారు అన్నమాట. ఆ కూలీలు కూడా జనాలు ఇలా రోడ్ల మీద ఇది అవడం, లేకపోతే ఎటు గట్టు ఉండేది, వర్క్ కూడా బాగా తగ్గింది. అతను తీరి మంచిదే కానీ ఉద్యోగస్తులు సరిగా అమలు పరచడం లేదు. అతను పెట్టిన పథకాలు మంచివే కానీ వృద్ధులకి పెన్షన్ తీసారంటే మరి అలాంటి ఇబ్బంది పడతారు ప్రజలు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.